ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. జూనియర్ ఎన్టీఆర్ కు పెళ్ళై 6 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు తన భార్య గురించి ఎక్కడ ఏ ఫంక్షన్ లోనూ మాట్లాడలేదు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తన భార్య గురించి చెప్తూ తనకున్న ఒక విచిత్రమైన అలవాటుకు తన భార్య కాబట్టి సర్దుకుపోతుంది అని అంటూ ఆయన ఆమె పట్ల నడుచుకునే తీరును వివరించగా అక్కడున్న వారు విస్తుపోయారు. ఎన్టీఆర్ కి ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి, పొరపాటున ఆ వస్తువును తీసి అదే ప్లేస్ లో కాక వేరే ప్లేస్ లో ఉంటే గనుక చాలా కోపంతో ఊగిపోతారట. ఉదాహరణకు ఆయన లేవగానే ఆయన వాష్రూమ్ లోకి వెళ్తాడు, అక్కడ ఆయన కుడి చేతి వైపు టూత్ బ్రష్, ఎడం చేతి వైపు పేస్ట్ గనుక లేకపోతే అతనికి చాలా కోపం వస్తుందట. అందుకే ప్రణతి ఆయనకంటే ముందుగానే లేచి ఆయనకు కావలసిన పనులను చూసుకుంటుందట. అంతేకాక తన కొడుకు అభయ్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య టైం దొరికితే చాలు అతనితో ఆడుకుంటున్నాను అని, అలాగే అతన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.